వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతా స్లాగ్స్. ఈ రోజు మేము హడావిడి హడావిడిగా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఆల్రెడీ మీరు చూసారు కదా థంబ్నెయిల్ లో ఇంకా టైటిల్ లో, మేమైతే వైజాగ్ వాటర్ వరల్డ్ కి వెళ్ళబోతున్నాము. ఇక్కడ మా బ్యాగ్ లో ఏంటంటే చాలా క్లాత్స్ ఉన్నాయి, అవన్నీ వీడియో మొత్తం వెళ్తూ వెళ్తూ లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో చెప్తాను ఏం తీసుకొని వెళ్ళాను, ఏం తీసుకొని వెళ్ళాలి ఏంటి అని అన్నది. మేం తీసుకొని వెళ్ళలేనివి కూడా మీరేం తీసుకొని వెళ్ళాలి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నా ఛానల్ అయితే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తోనే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ వరల్డ్ ఎలా ఉంది, ఎక్కడుంది, ఏంటి అన్నది అయితే నేను ఫుల్గా డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మేము మాకు దగ్గరే మేము వెళ్తున్నది ఏంటంటే గోపాలపట్నం మీద నుంచి కాబట్టి గోపాలపట్నం మీద నుంచి మేము వేపగుంట వచ్చాము. వేపగుంట తర్వాత ఇంకా సుజాత నగర్ ఇలాంటివి చాలా ఉంటాయి. మనం పెందుర్తి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు వాటర్ వరల్డ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి వేపగుంటలోని ఇంకా ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతాయి కదా, ఇలాంటిది ఒకటి చిన్న ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ అయితే వెళ్ళండి. అది మనకు తెలిసి మేలో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి. ఇది మనం పెందుర్తి. ఈ పెందుర్తి జంక్షన్ నుంచి అటుపక్క వెళ్తే విజయనగరం, అటుపక్క వెళ్తే చోడవరం, అనకాపల్లి అటుపక్క వస్తాయి సబ్బవరం. అవి ఇలా స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే ఎస్కోట, కొత్త వలస, అరుకు, అవన్నీ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే వస్తాయి అన్నమాట. మనకి ఏంటంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇది బ్రిడ్జ్ ఏదో మనం ఇది చూసి, నేనైతే ఇది చూసి ఇది వచ్చిందా, మనం లాస్ట్ టైం అరకు వెళ్ళాం కదా మ్యారేజ్ అయిన తర్వాత, ఇది రాకముందే కదా మనం వాటర్ వరల్డ్ చూసాము, ఇది దీని తర్వాత వాటర్ వరల్డ్ ఉండదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఏదన్నా తప్పే అంటే దారి తప్పేమో అని అనేసి అనిపించింది. అదేం కాదు, ఇది మనము సరిపల్లి అవి వెళ్ళే వేలోని, అదే కొత్త వలస వెళ్ళే వేలోని మనకి కరెక్ట్గా పెందుర్తి నుంచి అయితే 2-2.5 కిలోమీటర్స్ వస్తుంది లోపలికి. మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. అసలు మేము లాస్ట్ టైము అరకు వెళ్ళేటప్పుడు ఇక్కడికి స్టార్టింగ్ మాత్రం అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఎల్డర్స్ కి వచ్చి 549 ఉండేది, కిడ్స్ కి వచ్చి 449 అలా ఉండేది అన్నమాట. ఓకే అప్పుడే కాదు మనం వెళ్దాంలే అరకు, అది వెళ్ళొచ్చిన తర్వాత చూసుకుందాము అని చెప్పి ఇంకా మేము వెళ్ళటం అయితే ఆగిపోయాము. ఇప్పుడు లైన్ గా హాలిడేస్ అన్ని లైన్ గా వరుస పెట్టొచ్చాయి కదా, ఇంకా అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే, ఇంకా సాటర్డే, సండే ఇలాగా వీకెండ్స్ గా వస్తాయి కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ మీరు ఎల్డర్స్ కి అయితే 599 పెరిగిపోయినట్టుంది, కిడ్స్ కి అయితే 499 అలాగే ఉంది. మనం ఎటువంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఏంటి అన్నది అయితే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ బోర్డు మీద పెట్టున్నాయి. అంతేకాకుండా మనం ఆన్లైన్ లో అంటే మనం టికెట్ ఏమైనా బుక్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూసారా బై టికెట్ ఆన్లైన్ అని చెప్పి ఇక్కడ ఉంది, అక్కడ ఆ వెబ్సైట్ కి వెళ్ళి క్లిక్ చేయాలనుకుంటా. నెక్స్ట్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఏమైనా డౌట్స్ ఉంటే అడగటానికి, అంటే లాంగ్ నుంచి వస్తారు కదా, మాకంటే ఇక్కడ దగ్గర 8-7 కిలోమీటర్స్ అలా వస్తుంది అనుకుంటా. మీకైతే కొంచెం అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళైతే చాలా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకా టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10:30 నుంచి, అంటే టికెట్స్ ముందే ఇస్తారు, గేట్స్ ఓపెన్ మట్టుకు 10:30 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఇక్కడ మేము తీసుకున్నాం టోకెన్, గేట్ ఈ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే చూపించక్కర్లేదు. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ చెప్తాను మీకు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చాలా పని ఉంది, అంటే ఈ టికెట్ తోనే ప్రతి టికెట్ చాలా అవసరం, అవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బ్యాగ్ లో తీసుకుని వెళ్ళినవి కూడా ఏంటి అని అన్నది అయితే చెప్తాను. ముందైతే ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే చాలా అడ్వెంచర్స్, గేమ్స్ చాలా ఉన్నాయి. మనం ముందు చేయవలసిన పని ఏంటంటే ఈ లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడే లాకర్స్ ఉన్నాయి. తర్వాత మనం డ్రెస్ ఏంటి వేసుకోవాలి అన్నది అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం ఎక్స్ప్లెయిన్ ఏం లేదు, మనము వచ్చేటప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు సిల్క్ టైప్ లో ఉంటాయి కదా, సిల్క్ మనము జిమ్ కి వెళ్ళేటప్పుడు లేకపోతే చాలా మంది పూల్స్ వాటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తారు కదా, అలాంటి సిల్క్ ప్యాంట్ ఇంకా టీషర్ట్ అలాంటివే వేసుకోవాలి జిమ్ వేర్ టైప్ లోని. ఒకవేళ మనకి టీషర్ట్ గానీ లేకపోతే కింద ప్యాంట్ గానీ, ఒకటి కాటన్ ఉండి అంటే బనియన్ క్లాత్ ఉండి, ఒకటి సిల్క్ ఉన్నా కూడా అవ్వదు, రెండు సిల్క్ మెటీరియల్స్ తోనే ఉండాలి. ఇక్కడ అందరూ చూసారు కదా టీషర్ట్స్ అన్ని ఎలా ఉన్నాయో, సిల్క్ మీరు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ డ్రెస్ కి టీషర్ట్ అయినా కింద షార్ట్ అయినా ఏదైనా అంటే రెండు ఇస్తారు మనకి, మనకి ఏది కావాలంటే అది. ఒకటి తీసుకున్నా 50 రూపీసే, మీరు అలా పేరు తీసుకున్నా 50 రూపీసే. ఇక్కడ వచ్చేసరికి మనము లాకర్స్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఎంట్రన్స్ లో ఇక్కడ లాకర్స్ ఇలా హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, ఇక్కడ లాకర్ తీసుకోవాలి. లాకర్ కి 50 రూపీస్ పే చేయాలి, 100 రూపీస్ ఎంత అనుకుంటా పే చేయాలి, మనకి మళ్ళీ 50 ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే లాకర్ మనం తీసుకున్నాం కదా, ఆ లాకర్ మనకి అక్కడ పైన ఒక
ట్యాగ్ లాంటిది ఉంది కదా అది, దానికి లాక్ వేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం డ్రెస్ కి 200 పే చేయాలి. మనకి మళ్ళీ ఆ డ్రెస్ తీసుకునేటప్పుడు ఒక టోకెన్ ఇస్తారు, ఇక్కడ ఒక పేపర్ లాంటి చూపించారు కదా అలాంటిది ఇస్తారు. అది మళ్ళీ మనము వాళ్ళకి వెళ్ళి చూపిస్తే మనకి మళ్ళీ తిరిగి 150 ఇస్తారు. మీరు కంగారులోని వెళ్ళినప్పుడు అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మాకైతే మేము వెళ్ళిన రోజు ఫుల్ క్రౌడ్గా ఉంది, మనం ఎక్కడ పడితే అక్కడ టోకెన్స్ పెట్టేసి వెళ్ళిపోతాము. మనము జాగ్రత్తగా పెట్టుకొని ఒక ఏదో ఒక పర్సన్లో అన్ని పెట్టుకోండి, ఎందుకంటే దీనికి మనకి డ్రెస్ కి ప్రతి అంటే నేను అన్ని డ్రెస్సెస్ కి కలిపి ఒకటే ఇస్తారు టోకెన్. నార్మల్గా కొంతమంది విడివిడిగా తీసుకున్న వాళ్ళకి ఏమొచ్చి అన్ని టోకెన్సే ఇస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక డ్రెస్ తీసుకుంటే 200 పే చేస్తే ఏంటంటే ఒక టోకెన్ ఇస్తారు. ఒకవేళ గ్రూప్ గా వెళ్ళారు అనుకోండి, వాళ్ళందరికీ ఒకే టోకెన్ లోని ఒక పేరుకి 200 తీసుకుంటారు. ఎంతమంది ఒక 10 మంది వెళ్ళారు అనుకోండి, అలాగా అప్పుడు 50 రూపాయలు చెప్పిన అలా తీసుకుంటారు, 200 కూడా అలాగే తీసుకుంటారు. టోకెన్స్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం లాక్ కి ఇచ్చిన టోకెన్, డ్రెస్ కి ఇచ్చిన టోకెన్, ఈ టోకెన్స్, మళ్ళీ ఎంట్రన్స్ టోకెన్ మనతో పాటు తీసుకొని వెళ్ళాలి. ఈ 2 టోకెన్లు మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనము తర్వాత అదంతా అయిపోయిన తర్వాత వచ్చి మనం అంటే క్లీన్ చేసుకొని బాత్ చేసిన తర్వాత మనం డ్రెస్సెస్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు ఆ టోకెన్స్ ఇస్తే మనకి మిగిలిన 150 అలా ఇస్తారు అన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే టీషర్ట్స్ అంటే ఎవరికి తగ్గ సైజులో వాళ్ళకి ఇస్తారు, ఎస్, ఎల్, ఎం, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఇలా ఉంటాయి అన్ని సైజులో. వాటితో పాటు మా హస్బెండ్కి ఏంటంటే ఒకటి గ్రీన్ కలర్ ఇస్తున్నారు, ప్యాంట్ ఒకటి కలర్ ఇస్తున్నారు. అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా అయిపోయమాట, రెండు ఒకటే కావాలి, ప్యాంట్ అంటే షార్ట్ను పైట్ అని చెప్పి. నేనేం చేశానంటే నేను జిమ్కి వెళ్ళేదాను కదా, నేను జిమ్ ప్యాంట్ తీసుకొని వచ్చాను. కానీ నేను జిమ్కి అన్ని బనియన్ క్లాత్లు టాప్సే యూజ్ చేసేదాన్ని, కాబట్టి నేను అది యూజ్ అవుతుందేమో అని చెప్పి లాస్ట్ టైం నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అది మీకు వీడియో నెక్స్ట్ వీడియో కానీ లేకపోతే దీనికన్నా ముందు వీడియోలో కానీ చూసుంటారు, నేను వీడియోస్ అటు ఇటు పెడుతున్నాను. అయితే అది సరిపోతుంది కదా అని చెప్పి అది తీసుకొచ్చాను. తీరా చూస్తే అది కాదు, మీరు మళ్ళీ వేరేది తీసుకోవాలి, ఇది అవ్వదు అని చెప్పారన్నమాట. కానీ నేను వేరేది కూడా తీసుకుని వెళ్ళాను, కాకపోతే అది నాకు షార్ట్లో అనిపించింది. నేను పూల్కి వెళ్ళినా బీచ్కి వెళ్ళినా ఏంటంటే అసలు మెయిన్ ఏంటంటే షార్ట్ నేను ఎక్కువ వేసుకోండి, కొంచెం లాంగ్గా ఉండాలి నాకు. ఇక్కడ ఏంటంటే ఈ టీషర్ట్ నేను తీసుకున్నాను, దీని లింక్ కావాలంటే మీకు ప్యాంట్ది టీషర్ట్ది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఫుల్ డ్రెస్ అన్నమాట. ఇలా నేను ఇంత టీషర్ట్సే వేస్తాను, ఇంకా షార్ట్ నేను ఎక్కువ వేయను, జీన్ మీద వేస్తాను, కొన్ని కొన్ని ఇష్టం అయితే వేస్తాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే లాకర్ చెప్పాను కదా, ఇలా ట్యాగ్కి ఇలా లాక్ పెట్టిస్తారని చెప్పి, మాది 156 వచ్చింది లాకర్. మీరు లాకర్స్ ఏంటంటే చూసుకోండి, ఎక్కువ మనము బ్యాక్ బ్యాగ్స్ వేసుకుంటాం కదా కాలేజ్ బ్యాగ్స్, ఆ బ్యాగ్ ఒక్కటే మీకు లాకర్లో సరిపోతుంది. హ్యాండ్ బ్యాగ్స్ ఎవరైనా పట్టుకుని వెళ్తే వాళ్ళకి 2 హ్యాండ్ బ్యాగ్స్ సరిపోతాయి. ఆ లాకర్ పెద్దదేం కాదు, చిన్న సైజులో ఉంటుంది. మీరు ఎక్కువ ఏమైనా లగేజ్ పట్టుకొని వెళ్తే కొంచెం అవసరమైనవి పట్టుకొని వెళ్ళండి, లేకపోతే ఒక 2 లాకర్స్ అలా తీసుకోండి, ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి. మీరు చెప్పులు పెట్టుకోవాలనుకుంటే బయట ఉంటుంది, అంటే ఇక్కడ కాదు, దీనికన్నా ముందే మనకి బ్యాండ్ వేస్తారు కదా హ్యాండ్కి, అక్కడ దానికన్నా ముందే గేట్ దగ్గర ఉంటుంది ఒక చెప్పుల స్టాండ్ లాంటిది, అక్కడ పెట్టుకోండి. లేకపోతే మీకు ఇలా ఇప్పుడు ఏంటంటే లాకర్స్ ఇచ్చారు కదా, లాకర్స్ కిందన మనం షూ అవి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. నేను లాకర్స్ వేసుకున్నాను, మా హస్బెండ్ చెప్పులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము మేము లోపలికి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నేను వీడియో కోసం అంటే ఇప్పుడు మీకు చూపించడం కోసమే జస్ట్ నేను షూట్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత అంటే ఫోన్ పట్టుకొని వెళ్ళాలంటే చాలా మంది ఏంటంటే మనకి మొబైల్ ప్లాస్టిక్ కవర్ వచ్చి ఉంటాయి కదా మొబైల్ పౌచెస్, వాటర్ ప్రూఫ్వి అవి ఉన్నాయి, దాంట్లో మొబైల్ పెట్టుకొని మనం ఈ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం వీడియో షూట్ చేసుకోవచ్చు. మేము ఆ బ్యాగ్ ఒకటి 100 రూపీస్ అంట అక్కడే సేల్ చేస్తున్నారు, మళ్ళీ తిరిగి రిటర్న్ ఇవ్వడానికి ఏం లేదు, మనం ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. ఒక పౌచ్ 100 రూపీస్, ఇంకా మేము అది తీసుకోలేదు. ఎందుకంటే మొబైల్ ఉన్నా కూడా మేము వాటర్లో ఏదైనా లీక్ అయినా మొబైల్లోకి వాటర్ వెళ్ళిపోవడం జరుగుతాయి కాబట్టి మేము ముందే జాగ్రత్తగా ఉంటాము, కాబట్టి అది తీసుకోలేదు. అంతేకాకుండా మొబైల్ ఒకవేళ ఎక్కువ మునిగినా అది పక్కన ఎక్కడైనా పెట్టినా ఎక్కడ అంటే మాతో పాటు ఎవరు రాలేదు ఇద్దరమే కాబట్టి కొంచెం మేము చూసుకోవాలి కదా, మేము చూసుకోకుండా ఎంజాయ్ చేసుకుని ఉండిపోతే మొబైల్ పోతుంది, ఇవన్నీ టెన్షన్స్తో ఏంటంటే మేము తీసుకోలేదు. అది ఇక్కడ అది చూసారు కదా పైనుంచి కిందకు వచ్చింది, అక్కడ మధ్యలో ఉండిపోయారు. మనం కరెక్ట్గా బ్యాలెన్స్ లేకపోతే అలాగే ఉండిపోతారు మధ్యలోని, మళ్ళీ లేచి మనం నడుచుకొని వెళ్ళిపోవడమే, ఇంకా ఫుల్గా రైడ్ అయితే అవ్వదు మధ్యలో ఆగిపోయినట్టే. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇంకా ముందైతే మీ అందరికీ ఏం చెప్తున్నానంటే ఇది మీకోసమే ప్రత్యేకంగా షూట్ చేయడానికి వెళ్ళాను. నేను తర్వాత మళ్ళీ టీషర్ట్ మార్చుకొని నేను ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా మనము ఏ టీషర్ట్ సారీ మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే మనం ఏ టీషర్ట్ వేసుకున్నా
అది సిల్క్ లోనే ఉండాలి, కాటన్ కానీ అదే బనియన్ క్లాత్ లో అలా ఉంటే మనకు ఫైన్ వేస్తారు అక్కడ. నేను జస్ట్ షూట్ చేసుకొని వచ్చేస్తాం భయ్యా, నెక్స్ట్ నేను డ్రెస్ తీసుకుంటాను అని చెప్పి నేను లోపలికి వచ్చాను. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకొని మనం పైకి 3 ఫ్లోర్స్ పైకి వెళ్ళాలి. అక్కడ నుంచి మనకు రైడ్స్ ఉంటాయి, ఒక్కొక్క రైడ్ కి ఒక్కొక్కటి మాట. ఇక్కడ మ్యాట్స్ లాంటివి చాలా మంది పట్టుకెళ్తున్నారు కదా యోగా మ్యాట్స్ టైప్ లోని, అది ఒక టైప్. తర్వాత ఇలా పెద్ద పెద్ద రౌండ్ గా ఉన్నాయి కదా, అవి ఒక టూ అడ్వెంచర్స్ కి ఒకలాంటివే. ఇంకొకటి నుంచి బ్లూ అండ్ వైట్ ఉంటుంది, అది వేరే టైప్ అంట, రౌండ్ గా వెళ్ళేది అది. ఇదొకటి, ఇది పైకి వెళ్ళి కిందకు వస్తుంది కదా, వీటికి కూడా మనము ఇది కూడా పైకి వెళ్ళాలి. ఆ బ్లూ లైన్ కి ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటే మనం బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ వెయిట్ ఎక్కువ ఉండాలి, ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు వెయిట్ తక్కువ ఉండాలి, అది వాళ్ళు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే 600 రూపీస్ టికెట్ పెట్టినందుకు మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇలాంటి రైడ్స్ అన్ని భయపడకుండా మీరు ఎంజాయ్ చెయ్యొచ్చు, చాలా బాగున్నాయి. నేను అసలు ఫస్ట్ అయితే నేను 600 పెట్టాను, కానీ నేను ఈ పూల్ ఒకదానికి అనేది, పూల్కి ఒకదానికి అయితే 70 రూపీస్ 100 రూపీస్ పక్కన ఉంది, అదొకటే కదా ఎంజాయ్ చేయొచ్చు, ఇవేమి చెయ్యను కదా ఎందుకు ఎంత రావటం అని అనుకున్నాను. కానీ చూసారా ఇక్కడ ఎంత బాగా వచ్చారో వీళ్ళు, ఇంకా ముందుకు కూడా వస్తారు. ఇలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు కంపల్సరీ వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అవి రైడ్స్ అన్ని మీరు చెయ్యండి, చాలా బాగున్నాయి, భయం ఏమీ లేవు, చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మేము టీషర్ట్ మార్చేసి మళ్ళీ ఫుల్ గా ఎంజాయ్ చేసేసి ఇంకా అప్పటికి 2 అవుతుంది, ఇంకా లంచ్ చేసేద్దామని చెప్పి వచ్చాను. అప్పటికి ఫుల్ తడిగా ఉన్నాను, తడిచాను ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఇంకా అన్ని ఇంకా రైడ్స్ ఎక్కాను, అంటే ఒక్కొక్కటి 2 టైమ్స్, అంటే మధ్యాహ్నం వరకు అయితే 2 టైమ్స్ అలా ఎక్కాను ఒక్కొక్క రైడ్. నెక్స్ట్ ఇక్కడ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ గా ఎంజాయ్ చేసాము. లంచ్ ఏమొచ్చి ఇక్కడ మనకి ఇందులోనే ఉన్నది, వెజ్ నాన్ వెజ్ అన్ని ఉన్నాయి. తర్వాత మనకి కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది, మనకి బయట వాటితో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఉంటదేమో అనుకోవచ్చు, ఎందుకంటే ఇది సపరేట్ కాబట్టి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి తినాలంటే ఇక్కడ ఎక్కువ పెడతారు కాస్ట్ అని అనుకుంటారు కదా. అంటే మనం బయటికి వెళ్ళి రాలేము, బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి వస్తే మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ అడుగుతారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అలాగేం లేవు, మనకి మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ 6 వరకు ఉంటాం కాబట్టి కంపల్సరీ మనకి ఆకలి వేస్తూనే ఉంటది. మనం లంచ్ టైంలో లంచ్ కంపల్సరీ చేయాలనుకుంటాం కాబట్టి ఇక్కడ మెనూ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేకపోతే అక్కడ స్టాప్ చేసి చదువుకుంటారో మీ ఇష్టం, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అన్ని ఐటమ్స్ మనకి బయట దొరికినట్టే 120 నుంచి ఇంకా వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకా ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా అపోలో ఫిష్, ఇంకా స్టార్టర్స్ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, సమోసా, స్వీట్ కార్న్, ఇలాంటివన్నీ పప్పు అవన్నీ ఉన్నాయి. అక్కడ కొంచెం నేను ఇందాక ఎక్కడంటే మనకి రైన్ వాటర్ రైన్ వస్తుంది కదా అక్కడ ఉన్నాయి సమోసా అవన్నీ. ఇక్కడ కూడా కావాలంటే నూడిల్స్ అవన్నీ చెప్పచ్చు మనం, స్నాక్స్ కూడా ఇక్కడ ఇస్తారు. మేమేంటంటే ఏం చెప్పాము, దమ్ బిర్యానీ చెప్పాము, నాకు దమ్ బిర్యానీ వచ్చింది ఇక్కడ. పర్వాలేదు, క్వాంటిటీ అంటే కొంచెం తక్కువే వచ్చినట్టే ఉంది, ఇలా మీకు హెవీగా కనిపిస్తుంది కానీ అంత ఎక్కువ కాదు. ఒక మనిషికి ఒక బౌల్ సరిపోద్దేమో, ఎక్కువ మంది అయితే ఎక్కువ చెప్పుకోవచ్చు. మాకు ఒక డ్రింక్ ఒకటి, ఒకే బిర్యానీ చెప్పాం, ఇద్దరికి సరిపోయింది. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఉన్నాయి కదా మళ్ళీ ఫుల్గా చేసుకుని వెళ్తే కడుపులో వాటర్ వెళ్ళిపోయి వామిటింగ్స్ ఏమైనా అవుతాయేమో అని చెప్పి చిన్న టెన్షన్తో ఇక్కడైతే మేము ఒకటే చెప్పుకున్నాము, కూల్ డ్రింక్ చెప్పుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్లో ఏంటంటే సమోసా తీసుకున్నాము, అది షూట్ చేయలేదు. మెయిన్ ఏంటంటే మేము ఇవన్నీ డ్రెస్ చేంజ్ చేసుకొని ముందు వీడియో తీసాను కదా, అంటే మేము జస్ట్ అలా మీకోసం వీడియో తీసాను, వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నా టీషర్ట్ మార్చుకొని మళ్ళీ మొబైల్స్ అన్ని మా లాకర్లో పెట్టుకొని, నా మొబైల్ తన మొబైల్ అన్ని లాకర్లో పెట్టుకొని పర్స్ అదిను మేము కీ వేసి వచ్చేసాము. మళ్ళీ ఫుల్ అన్ని రైడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పర్స్ ఇంకా మొబైల్స్ అవి తీసుకొని, అంటే మరి స్నాక్స్ అవి తినడానికి ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం అలా షూట్ చేశాను. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లోని 2 పూల్స్ ఉంటాయి స్ట్రైట్ గా, అటొకటి ఇటొకటి, ఇవన్నీ చిల్డ్రన్స్ కి సంబంధించింది. ఈ లోపలికి వెళ్తే అన్ని ఉంటాయి కదా రైడ్స్ అవన్నీ. ఇక్కడ ఏంటంటే చూసారా వీళ్ళు ఇలా వెళ్తున్నారా, వెళ్ళిన తర్వాత అటుపక్క వస్తారు అనుకుంటే వాళ్ళు రాలేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండాలి, వాళ్ళు కూర్చునేటప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా బ్యాక్ ఇలా ఉండాలన్నమాట, వెనక్కి వండితే కరెక్ట్ పొజిషన్ ఇస్తే మనం స్ట్రైట్ గా ఇంక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అక్కడ ఒక వాటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్టాప్ అవుతాము. ప్రతి రైడ్ అంతే అలాగే ఉంటది. మీరు ఆ రైడ్ ఎలాగా చేస్తే ఫస్ట్ టైం సెకండ్ టైం అలాగా
మనం అన్ని ఆలోచించుకొని రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఆ ముందునున్న ఏమొచ్చి చిన్న చిన్న పూల్ మాట, ఇది ఏమొచ్చి పెద్ద పూల్ ముందునున్నది కదా, ఇది వేవ్ పూల్ మాట. వేవ్స్ వస్తూ ఉంటాయి, మనం బీచ్ లో ఉన్నట్టే ఇలా వేవ్స్ అలా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మ్యూజిక్ ఒకటి పెడతారు రైన్ డాన్స్ కి, నెక్స్ట్ ఈ పూల్ కి. ఇక్కడ పైన చూసారు కదా ఇలా వాల్లా ఉంది, అది ఎలా వస్తుంది అంటే మనకి ఇప్పుడు బాహుబలి సినిమాలోని సెట్టింగ్ లు వస్తాయి, సెట్టింగ్స్ ఉంటాయి కదా వాటర్ ఫాల్స్ వచ్చినట్టు, అలా వాటర్ ఫాల్స్ వస్తాయి. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సాంగ్స్ పెడతారు, డాన్స్ చేశారు చాలా మంది. నేను వీడియో తీయడానికి చెప్పాను కదా, నేను వీడియో చేయడానికి మొబైల్స్ ఎప్పుడు అది రెగ్యులర్ గా వేస్తూ ఉండరు, వేవ్స్ కూడా ఎప్పుడు రావు, టైం ప్రకారం వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత రైన్ డాన్స్ కూడా అంతే, మనకి 5 కి ఈవినింగ్ 4:30 కి అలాగా రైన్ డాన్స్ స్టార్ట్ చేస్తారు, మధ్యాహ్నం ఒకసారి, మార్నింగ్ ఒకసారి, 3 టైమ్స్ అలా పెడతారు. ఎక్కువ మనకి క్రౌడ్ ఉంటే ఎక్కువ సార్లు అది స్టార్ట్ చేస్తారు. ఇది చిన్న పూల్ మాట. ఇక్కడ మ్యాట్స్ ఉన్నాయి చూసారా, ఆ మ్యాట్స్ దీనికి ఈ పూల్ లోకి రావడానికి 3 రైడ్స్ ఉన్నాయి. మనం ఒక మ్యాట్ తో రావడానికి 2, ఇంకొకటి ఏమి రౌండ్ గా సర్కిల్ రావడానికి 1, ఇంకోటి నార్మల్ గా అంటే జారుడు బల్ ఉంటుంది అలా రావడానికి 1. ఇవన్నీ చిన్నపిల్లలవి, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. పైనుంచి వాటర్ అంతా నింపుకొని ఒకేసారి వాటర్ పోస్తారు అన్నమాట. ఆల్రెడీ మనము లాస్ట్ టైం నేను అయితే వీడియోస్ చేయలేదు, మాకు ఎక్కడంటే పెందుర్తి కొంచెం ముందునే అమరావతి అని చెప్పి అప్పుడు కూడా వాటర్ వరల్డ్ అమరావతి వాటర్ వరల్డ్ అని చెప్పి పెట్టారు. అదైతే టికెట్ 120 రూపీస్, పిల్లలకి 80 రూపీస్, 60 రూపీస్, అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఇన్ని అంటే ఇన్ని ఉండేవి కాదు, అందులోని ఇలాంటివి చిన్న చిన్నవే ఉండేవి, ఇది ఒకటి ఉండేది అంతే, పెద్ద పెద్ద రైడ్స్ ఏమీ ఉండేవి కాదు. నెక్స్ట్ ఇది, దీని తర్వాత ఇందులో కూడా పెద్దవాళ్ళు ఆడచ్చు, చిన్నవాళ్ళు ఆడచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఒక 50-55 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ సారీ కట్టుకొని వస్తే, మీరు సారీస్ అయితే కట్టుకొని రాకండి, ఎవ్వరును చుడీదార్స్ అవి వేసుకుని రండి. అంటే ఇక్కడికి వచ్చినా కూడా మీకు ప్యాంట్ షర్ట్లే ఇస్తారు, మీ అది కూడా సిల్క్ మెటీరియల్తోనే, మీరు ఇంటి దగ్గర ఉంటే అవి తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడే నేను బ్యాగ్ లో ఏం పెట్టుకుని వచ్చానంటే మా హస్బెండ్ కి షార్ట్స్ అవిను, నాకు ఇన్నర్, తనకి ఇన్నర్, నాకు ఇన్నర్, ప్రతి ఒక్కరు మీరు ఇన్నర్ కూడా తీసుకొని వెళ్ళండి ఎక్స్ట్రా. తర్వాత టవల్ తీసుకొని వెళ్ళండి, ఇక్కడ టవల్ అవన్నీ ఇస్తారు, దేనికైనా కాస్టే. మనం టవల్ ఒక 2 టవల్స్ అలా తీసుకుంటే, 2 పర్సన్స్ కి 2 టవల్స్ అలా తీసుకుని వెళ్తే బెటర్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు సోపు షాంపూ కూడా తీసుకుని వెళ్ళండి, నేను అవే మర్చిపోయాను, షోపు షాంపూ తీసుకుని వెళ్ళటం. మనము ఇక్కడ అంతా ఆడిన తర్వాత మనం లోపలికి, మేము ఎంటర్ అవ్వగానే ఎక్కువ క్రౌడ్ ఉంది చూసారు, అక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ ఏమొచ్చి లేడీస్ కి, ఇటు పక్క జెంట్స్ కి అక్కడ షవర్ అవన్నీ ఉన్నాయి. మనం ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి బాత్ చేయడమే. ఇక్కడ చూసారా రెయిన్ డాన్స్ స్టార్ట్ అయ్యింది, ఈ టైంలో ఫుల్ భలే ఉంది. ఇక్కడ మిస్ అవ్వకుండా చూడండి, మా హస్బెండ్ నేను డాన్స్ వేస్తూ ఉంటాం అన్నమాట. మాకు జస్ట్ మేము అప్పుడే అది అడిగాము ఎప్పుడు స్టార్ట్ అవుతుందని, 4:30 అన్నారు, ఇది వీడియో తీసుకుందాము అని చెప్పి సెల్ తీసుకొని వచ్చాను, నా మొబైల్ తీసుకొని వచ్చాను. వెళ్ళి ఈవినింగ్ స్నాక్స్ కి మళ్ళీ సమోసాకి వాటికి అమౌంట్, నెక్స్ట్ ఇక్కడ ఫోన్ ఒకటి తీసుకొని వచ్చాను. ఈ రెయిన్ డాన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఐస్ క్రీమ్ మీద 40 ఉంటే మనకి అమౌంట్ 45 తీసుకుంటారు, ఎందుకంటే లోపలికి రావడానికి 5 రూపీస్ అంట, లోపలికి ఐస్ క్రీమ్ తీసుకురావడానికి 40, అదే 5 రూపీస్ ఎక్స్ట్రా అంట. ఏ ఐస్ క్రీమ్ మీద కూడా ఏ ఐస్ క్రీమ్ తీసుకున్నా 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు లోపలైతే. ఇంకా అప్పుడు 5 రూపీస్ కి రాటికి ఆలోచించాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ గా రైడ్ స్టార్ట్ చేసాము. ఏంటంటే మేము వెళ్ళి తీసుకున్నందుకు 600 తీసుకున్నందుకు ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అసలు నాకు రైడ్స్ అంటే చాలా భయం, నేను నార్మల్ గానే ఉయ్యాలు ఊగినా, జారుడు పళ్ళు జారినా, చిన్న చిన్నవే జారుతాను. అసలు ఎప్పుడూ నాకు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు అంత ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదు, మా మదర్ వాళ్ళతో అదిను ఇలా రైడ్స్ కి వాటికి ఎక్కడికి, ఇంకెప్పుడో చాలా రోజు అంటే చాలా ఎప్పుడో వెళ్తే ఎక్కువ లాంగ్ అంటే పార్కులు వాటికి వెళ్లకుండా ఈ తీర్థయాత్రలు అవి ఉంటాయి కదా తలుపులమ్మలో, ఇలాంటివన్నీ వెళ్ళాను. కానీ ఇలాంటి వాటికి వెళ్ళలేదు. మా స్కూల్లో కూడా పెద్ద గ్రౌండ్ ఏమి ఉండదు, జారుడు బళ్ళు రంగురత్నాలు ఇవి నాకు అలవాటు లేదు. ఇక్కడైతే ఫుల్ గా రైడ్స్ చేసుకొని ఇంకా ఈవినింగ్ 5:30 అయిపోయింది, ఇది ఈవినింగ్ 5:30 అయ్యింది. ఇంక ఇలా అయిపోయాము, ఫుల్ అందులో క్లోరిన్ ఏదో కలుపుతారు కదా అమ్మా, హెయిర్ అయితే గట్టిగా అట్టకట్టినట్టు అయింది. నేను షాంపూ మర్చిపోయాను కాబట్టి ఇంకా ఆ షవర్ లోనే నేను బాత్ చేశాను, అంటే లోపల బాత్రూమ్స్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ మీకు ఇంకా అందరూ వచ్చేస్తున్నారని చెప్పి చూపించడానికి ఇలాగా షూట్ చేశాను. నెక్స్ట్ నేను ఈ టాప్ వచ్చేసరికి
ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. దాని లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తర్వాత ఇక్కడ చాలా పిక్స్ అయితే మా హస్బెండ్ తీశారు, ఆ పిక్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ అయితే ఒకసారి వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మా హస్బెండ్ నాకు పిక్స్ తీస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసారా నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మీకు బాగా అబ్జర్వ్ చేస్తే స్ట్రీట్ లైట్స్ కూడా ఆన్ అయిపోయి 6:30 అలా అయిపోయింది టైమ్. మేము ఇప్పుడు వరకు ఫుల్ గా రైడ్స్ అన్ని బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి కూడా ప్లాన్ చేస్తున్నాము వెళ్ళి ఇంకోసారి ఎంజాయ్ చేద్దామని చెప్పి. ఇంకా వెళ్తూ వెళ్తూ చాలా ఒక్కగా అనిపించింది. ఇంకా హెయిర్ అది బాగా రఫ్ అయిపోయింది. ఇంకా లీవ్ చేసుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హెయిర్ బాత్ అవన్నీ చేశాను. ఇది ఈరోజు ఈ వీడియోలో టాపిక్. ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా వాటర్ వాల్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీరు కూడా వెళ్ళారు అని అన్నది. ఇది ఈరోజు ఈ వీడియోలో టాపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.